ఇచ్చిన అకిశీలందరికీ, ఆడపడుచులందరికీ, అన్నదమ్ములందరికీ, ప్రతి ఒక్కరికి ఇంత ఉత్సాహాన్ని నింపే, ఎక్కడికైనా నా గుండెలు నిండుగా నాకు అండగా ఉన్నామని చెప్పి ధైర్యాన్ని నింపే జన సైనికులకి, జనసేనకి అండగా నిలబడిన నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీకాకుళంలో మాట్లాడినట్టుగా ఇప్పటికే వచ్చే దారిలో నేను యాక్చువల్గా నేను నేరుగా పాడేరికే రావాలి. వచ్చే దారిలో ఆ హుకుంపేట మండలం దగ్గర గూడ గ్రామం దగ్గర మన జనసైనికులు ఆపేశారు. వచ్చి ఒకసారి నువ్వు లోపల రానో ఏముంటావు చూడంటే, లోపలికి పోతే మంచినీళ్ళు ఒకటే కాదు, ఆల్రెడీ ప్రభుత్వం మంచినీళ్ళు ఇవ్వట్లేదు, ఎన్టీఆర్ సుజల పథకం సరిగ్గా నీరు రావట్లేదు, వాళ్ళు అందించట్లేదు. కానీ అక్కడ మనకున్న ఊటగడ్డ ఒకటి చిన్న గుడ్డ, ఒక దిగుడు బావి లాగా ఉంది, కరెక్ట్గా 4 అడుగులు ఓటు ఉంది అక్కడ. ఆ పక్కనే ఒక మన గ్రనైట్ క్వారీ ఒకటి ఉంది, గ్రనైట్ మైనింగ్. అది పరిమి ముఖ్యమంత్రి గారు అడుగుతారు, అవినీతి ఎక్కడుంది, అవినీతి ఎక్కడుందంటే, మీరు 9 కోట్లు, నేను ముఖ్యమంత్రి గారు వస్తే వారి కుటుంబీకులు వచ్చినా నేను చూపిస్తాను, మన గూడ గ్రామంలో, మన హుకుంపేట మండలం, నేను చూపిస్తాను మీకు అవినీతి ఎక్కడుంది. పర్మిషన్స్ లేకుండా మీరు తవ్వేస్తున్నారు అక్కడ. 2 రకాలుగా అవినీతి. ఒకటి, ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన 9 కోట్లు రాలా పోని ప్రకారం చేశారంటే గ్రామ సభలు పెట్టాలి, ప్రతి 2 సంవత్సరాలు గ్రామ సభలు పెట్టాలి. గ్రామ సభలు పెట్టట్లా పోని, ఉన్న నీళ్లు మీరు ప్రభుత్వాలకు ఇవ్వట్లా, ప్రజలకి, గ్రామ గిరిజన గ్రామ ప్రజలకి నీళ్లు ఇస్తాం లేదు. కానీ ఉన్న ఊటగడ్డలను కూడా ఎలా కలుషితం చేస్తున్నారంటే, అక్కడ బాంబులు పెట్టి పేల్చేసి ఆ అమోనియం నైట్రేట్లు అన్ని కలిపి గంటగా ఒక గంట సేపు దూళ్ళొచ్చి ఆ కలుషితమైన గాలిలో వచ్చి అక్కడ గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలు, మీకు తెలుసు కదా క్వారీల్లో బాంబులు పెట్టకూడదు, గిరిజన ప్రాంతాల్లో బాంబులు పెట్టకూడదు. ఒకవేళ పెడితే పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్ లేవు. అలాగే మైనింగ్ శాఖ సామాన్ మన మట్టి చదివితే సామాన్యుడి మీద బలంగా పడతారు మైనింగ్ శాఖ. ఈరోజు మైనింగ్ శాఖ ఏం చేస్తుంది నాకు అర్థం కావట్లా. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మా దేశంలో అవినీతి లేదంటారు. ఇంతకుమించి అవినీతి ఏం కావాలి, ఇంతకుమించి దోపిడీ ఏం కావాలి, ఇంతకుమించి దౌర్జన్యం ఏం కావాలి, ఏం మాట్లాడతారు మీరు? గిరిజన గ్రామాలని నగరాలకి ముడిసరుకుగా వాడుకోవడం తప్ప, ఇక్కడి నుంచి వచ్చే ఖనిజ సంపదని అడ్డగోలుగా దోచుకోవడం తప్ప, ఓటు బ్యాంకులా వాడుకోవడం తప్ప. నిజంగా పాప వాళ్ళు చూసి వాళ్ళు అడిగింది, ఒక 4 రోజుల క్రితం ఆ బావిలో పడిన కలుషితం అంతా, బాంబుల వల్ల పేలిన అమోనియం అంతా అక్కడ పడి ఆ కలుషితం దానికి నీళ్ళలో ఒక పాస్టర్ గారు చచ్చిపోయారని. ఒక పాస్టర్ గారు చచ్చిపోతే వాళ్ళ పిల్లలకి అర్థం కాల ఎందుకు చనిపోయాడు మా నాన్నగారని. వెళ్ళి హాస్పిటల్ తీసుకుపోయి వాళ్ళు మనకి టెస్ట్ చేస్తే కిడ్నీలు పాడైపోయినా నీళ్లు తాగటం వల్ల, ఎందుకంటే ఈ పర్టికులర్ కెమికల్ ఎక్కువ ఉంది బాడీలో, కెమికల్ మన కిడ్నీలో తేలిందని. దానికి ఏంటంటే ఆ బాంబులు పెట్టి పేల్చిన కెమికల్స్ అన్నీ నీళ్ళలో కలిసిపోయి ధూళి పడిపోయి ఇళ్ళు బీటలు వాళ్తూ ఉన్నాయి. వీళ్ళు ఇల్లు కట్టరు, నీళ్ళు ఇవ్వరు, ఉన్న ఇళ్ళని బీటలు చేసేయండి బాంబులతోటి, ఉన్న నీళ్ళనేమో కలుషితం చేసేయండి. అది జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు అడిగితేనేమో మేము ఎక్కడ నిలబడ్డామంటారు. ఈరోజు నేను ఎందుకు బాధ ఉందంటే, నేను ఈ పాడేరు సినిమాలో రాకముందు తిరిగినవాడిని, ఈ ప్రకృతి సంపదని నేను తనివి తిరా చూసుకున్నవాడిని. ఇది నా గౌరవం మన తల్లి, అడవి తల్లి మీద. అంటే నేను కలిగి మనం శ్రీకాకుళం నుంచి ఇక్కడ దాకా ఒకటే వాదన, నేను చాలాసార్లు శ్రీకాకుళం మేధావులు, ఉత్తరాంధ్ర మేధావులు, కళింగాంధ్ర దోపిడీ గురవుతుంది, దాంట్లో గిరిజన ప్రాంతాలు మరింత దోపిడీ గురవుతున్నాయని వాళ్ళు మొత్తుకుంటా ఉంటే ఒక్కళ్ళు పట్టించుకున్న పాపాన్ని ఈరోజు స్వయంగా నేను నా కళ్ళతో నేను చూసుకుంటూ వస్తున్నాను. శ్రీకాకుళం నుంచి మన పాడేరు దాకా, మన ఇక్కడ గూడ గ్రామం దాకా ఏ ఊరికి పోయిన సమస్య, అవును ఏ ఊరికి పోయిన సమస్య. నేను అడిగేది, నేను జనసేన పార్టీ పెట్టింది కూడా దేనికంటే అసలు మేము కొత్తగా ఏం అడగట్లా. ఏ కాలుష్య నియంత్రణ మండలి ఏమున్నాయో రెగ్యులేషన్స్ ఉన్నాయో అవి అమలు చేయండి, అవి చేయరు మీరు. ఈరోజు నా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నాకు తెలియవాడు పేరు, వారి మైండ్ సెట్ చెప్తా ఉన్నారు నాకు, బట్ వారు చెప్పిన దాన్ని బట్టి చెప్తా ఉన్నా. నేను అనేది మన ప్రజలకు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారు, అదే వైసీపీ నాయకులుగా ఉండుంటే మేబీ వాళ్ళని ఏమి చేస్తుండేవాళ్ళేమో. ఈరోజు తెలుగుదేశంలోకి మారిపోవడం వల్ల అక్కడ యుధేచ్ఛగా గని దోపిడీ జరుగుతున్నా, బాంబులు పేలుతున్నా, ఇళ్ళు కూలుతున్నా, మాట్లాడే పని లేదు. మరి దీన్ని అవినీతిగా అక్కడ ఏమంటారు మరి ముఖ్యమంత్రి గారి భాషలో, మరి ఆయనకున్న అవినీతికున్న డెఫినేషన్ ఏంటో, దానికి వివరణ ఏంటో నాకు అర్థం కావట్లా. ఎన్నికలకు ఒకసారి ఇచ్చి వచ్చి వెళ్ళిపోయేటట్టయితే నేను రాజకీయాల్లోకి రాలా, సామాజిక రాజకీయ చైతన్యం కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను, అంతకని సరదాకి రాలేదు నేను రాజకీయాల్లోకి. ఉత్తరాంధ్ర అడ్డగోలుగా దోపిడీ చేస్తామంటే కడుపు మండి వచ్చాను రాజకీయాల్లోకి.
మన్యం ప్రాంతం గిరిజన గ్రామాలని ఒక్కొక్క తల్లిని కలుస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతా ఉంది. ఏమవుతాయా మాకు? గ్రామ గ్రామాలు తిరిగాను, ఇప్పుడు గూడ గ్రామంకి పోయి ఎట్టిపోయినా మాకు ఏమవుతుంది? ప్రభుత్వాలు నీళ్ళు ఇస్తా లేదు, ఏమవుతుంది? కనీసం మాకు ఉన్న నీళ్ళను కూడా ధ్వంసం చేయొద్దని చెప్పండి అంటే మరి ఇంత మించి బాధాకరమైన విషయం ఏముంది?